హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఫ్రెండ్స్, చాలామంది మనకి బెంగళూరుకి సంబంధించి అంటే హుబ్లీ జోన్కి కూడా డేట్స్ అయితే రావడం జరిగిందని చెప్పేసి సో చాలామంది అయితే మనకి వాట్సాప్లో టెలిగ్రామ్లో అయితే మెసేజ్ చేయడం అయితే జరుగుతుందండి. సో అసలు ఈ నోటీస్ అనేది ఫేకా రియలా సార్ చెప్పండి అని చెప్పి అడగడమే జరిగిందండి. సో ఇక్కడ వాళ్ళు ఇచ్చిన డేట్ ఏంటంటే 15th నాడని చెప్పి ఇక్కడ ఈ నోటీసులు అయితే ఉండడం జరిగింది. కానీ మనకి 15th నాడు ఉన్న ఆర్ఆర్బీస్లో ఏ జోన్లో కూడా అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేశానండి, ఎక్కడ కూడా ఈ డేట్ తోటి వచ్చి ఎటువంటి నోటీస్ కూడా లేదు. ఎక్స్క్లూజివ్గా మనకి ఫేస్ ఫైవ్కి సంబంధించిన ఏ డేట్స్ రాలేదు. సో వీళ్ళిళ్ళ ఏమని ఇచ్చారంటే, ఫేస్ ఫైవ్ షెడ్యూల్ ఫ్రమ్ 8th October to 9th October, ఓన్లీ వన్ డేనే కంప్లీట్ అవుతుందని చెప్పి అయితే చెప్పడం జరిగింది. అది కూడా మనకి సౌత్ వెస్ట్రన్ రైల్వే ఏదైతే హుబ్లీ ఉందో అని చెప్పడమే జరిగిందండి. బట్ ఇది 100% ఫేకేనండి. ఎందుకంటే మనకి ఇక్కడ వన్ డే అని మెన్షన్ చేయడం, సరే వన్ డే కండక్ట్ చేయడం చేయకపోవడం, టూ డేస్ కండక్ట్ చేయడం చేయకపోవడం సెకండరీ. బట్ మనకు అఫీషియల్ వెబ్సైట్లో లేదు కాబట్టి మనకి ఎప్పుడైతే అఫీషియల్ వెబ్సైట్లో మనకి ఉంటుందో అంటే నోటీస్ అనేది ఏదో ఒక ఆర్ఆర్బీస్లో ఖచ్చితంగా ఉంటుందండి. ఏదో ఒక జోన్లో 100% వాళ్ళు మెన్షన్ చేయడమే జరుగుతుంది అన్నమాట రిగార్డింగ్ మనకి బెంగళూరు, ఇప్పుడు మనకి హుబ్లీ జోన్కి సంబంధించి డేట్స్ అన్నమాట. సో ఇది 100% ఫేక్ అండి, దీన్ని ఎవరు కూడా నమ్మొద్దు. ఓకేనా? సో చాలామంది అడుగుతురు కాదు చెప్తాను, ఇది ఫేక్ నోటీసు, దీన్ని మీరు నమ్మకండి. సో మనకు వచ్చేసి ఇక్కడ మనకి ఇప్పుడు హుబ్లీ జోన్కి మనకి ఏంది, అక్టోబర్ 7th వరకు అయితే మిగతా వాటికి ఎగ్జామ్స్ ఉన్నాయి కదండి. మేబీ వాళ్ళు ఇస్తే డేట్స్ మనకి ఏమైనా ఇస్తే మనకి సెప్టెంబర్ ఎండు కల్లా అయితే ఖచ్చితంగా డేట్స్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి. సో మోస్ట్లీ మనకి అక్టోబర్ 7th తర్వాతనే హుబ్లీ జోన్ వాళ్ళకైతే ఉండడం జరుగుతుంది అన్నమాట. ఒకవేళ మనకు ఆ డేట్స్ అనేది ఎప్పుడు రావడానికి ఛాన్స్ ఉందంటే ఈ మంత్ ఎండింగ్ సెప్టెంబర్ ఉంది కదండి, అట్ ద ఎండ్ ఆఫ్ సెప్టెంబర్ ఎండు కల్లా ఖచ్చితంగా వాళ్ళు నోటీస్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి. సో ఒక్కటే మనకు ఆర్ఆర్సీ ఒకటి హుబ్లీ ఒకటి ఉన్నది కాబట్టి దానికి ఒకరి డేట్స్ ఇస్తే కంప్లీట్గా అవడమే జరుగుతుంది అన్నమాట. ఓకేనా అండి? అదేవిధంగా చాలామంది స్టూడెంట్స్ కూడా, సార్ మాకు ఇప్పుడు అన్ని షిఫ్ట్లకు అయిపోయింది, లాస్ట్కి వచ్చేసరికి మాకు ఇంట్రెస్ట్ రావట్లేదు, మా ప్రిపరేషన్ అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలని చెప్పి చాలామంది అడుగుతారండి. వాళ్ళకి నేను ఇచ్చే బెస్ట్ సజెషను, మాక్ టెస్ట్ రాయండి. ఓకేనా? మాక్ టెస్ట్లు కూడా నేను టెక్స్ట్ బుక్కే ఇప్పుడు ప్రిఫర్ చేస్తున్నానండి. ఎందుకంటే ఇందులో మనకి అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు ఎవరైనా సరే రాస్తున్న వాళ్ళైనా సరే ఇంకా తీసుకొని వాళ్ళు కూడా ఇదైతే నేను సజెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే అర్థమెటిక్ రీజనింగ్ ఉంది కదండి, ఇక్కడ మీరు చూడండి మనకి అర్థమెటిక్ రీజనింగ్ ఏదైతే ఉందో 55 మార్క్స్కి, అర్థమెటిక్ రీజనింగ్ ఏదైతే ఉందో ఆ 55 మార్క్స్ 100% ఇవే మోడల్లో వీళ్ళు ఏదైతే టెక్స్ట్ బుక్లు అయితే వీళ్ళు ఏదైతే కండక్ట్ చేస్తున్నారో, అంటే వీళ్ళు ప్యాటర్న్ చేంజ్ చేసండి. ఓల్డ్ వాటిలోనేమో బేసిక్ క్వశ్చన్స్ మాత్రమే ఉన్నాయి. బట్ మనకి ఎన్టీపీసీ ఎగ్జామ్ జరిగింది కదా, సో ఎన్టీపీసీ సిబిటీ జరిగిన కాంచి వీళ్ళు ఏం చేశారంటే ఆ ఓల్డ్ ప్యాటర్న్ కాకోకుండా ఎక్స్ట్రాగా న్యూ ప్యాటర్న్ అని చెప్పేసి ఆర్ఆర్బీ గ్రూప్ డి 2022 న్యూ ప్యాటర్న్ అని చెప్పేసి టెస్ట్లు అయితే కండక్ట్ చేయడం జరుగుతుందండి. అవి యాజ్ ఇట్ ఈజ్గా సేమ్ టు సేమ్ మీకు ఇందులో అయితే ఎవరైతే ప్రాక్టీస్ చేశారో వాళ్ళ ఎగ్జామ్లో 55కి నేను చెప్తున్నానండి, 100% మీకు 55కి 50 క్వశ్చన్స్ ఈజీ చేస్తాను. ఎవరు టెక్స్ట్ బుక్లో మార్క్ టెస్ట్లో రాసిన వాళ్ళు మాత్రమే మ్యాథ్స్ రీజనింగ్ నేను చెప్తున్నాను, మిగతా గురించి నేను చెప్పట్లేదండి. ఓన్లీ మ్యాథ్స్ రీజనింగే మీరు 55కి 50 క్వశ్చన్స్ ఈజీగా చేయగలుగుతారు. ఎవరైతే అర్థమెటిక్ రీజనింగ్ అంటే మిగతావి కూడా డెఫినెట్ యూజ్ అవుతాయి, బట్ అదర్ దాన్ దట్ ఎక్స్క్లూజివ్గా అర్థమెటిక్ రీజనింగ్కి 50 క్వశ్చన్స్ అయితే డ్యామ్ షూర్గా 100% రావడం జరుగుతుందండి. సేమ్ అవే ప్యాటర్న్, అవే మోడల్స్, అవే క్వశ్చన్స్, అవే టైం టేకింగ్ యాజ్ ఇట్ ఈజ్ అనమాట. సో నా బెస్ట్ సజెషన్ ఏంటంటే, మీరు ఇంకా ఎవరైనా టెక్స్ట్ బుక్ పాస్ తీసుకోకపోతే తెలుగు మీడియం ఉన్నది, ఇంగ్లీష్ మీడియం ఉందండి. సో మీకు ఇక్కడ అన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్తో పాటు ఇప్పుడు వచ్చిన మనకి జరిగిన టెస్ట్లతో పాటుగా ఇప్పుడు ఏవైతే మనకి సికింద్రాబాద్ జోన్ నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పటిదాకా జరిగిన అన్నీ కూడా డే బై డే వచ్చిన జిఎస్జీకే క్వశ్చన్స్ అయితేంది, అర్థమెటిక్ రీజనింగ్ క్వశ్చన్స్ అయితే, మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అయితే, ఇవన్నీ మెమరీ బేస్డ్ అన్ని ఎవ్రీథింగ్ కూడా వీళ్ళు ఇక్కడ ఏ టు జెడ్ అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అందువల్ల నేను సజెస్ట్ చేయడమే జరుగుతుందండి. సో తెలుగు మీడియం ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో కూపన్ కోడ్ ఉందండి, మీకు 25% డిస్కౌంట్ కూడా రావడం జరుగుతుంది, ELV6D1. సో ఇది కనుక క్యాల్కులేటర్స్ కనుక మీరు ఎంటర్ చేసినట్టయితే, అంటే మీరు అమౌంట్ పే చేసేటప్పుడు మీకు ఖచ్చితంగా డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో ఆ లింక్ ద్వారా కనుక మీరు డైరెక్ట్ క్లిక్ చేసేస్తే ప్లేస్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేయండి, టెస్ట్లకని వెళ్ళండి, పాస్ అని వెళ్ళగానే మీకు అక్కడ ఆప్షన్ చూపిస్తుంది. మీరు మంత్లీ ప్యాక్ తీసుకుంటారా, ఇయర్లీ ప్యాక్ తీసుకుంటారా, లైఫ్ టైం వ్యాలిడిటీ ప్యాక్ తీసుకుంటారా, అన్ని టెస్ట్లు కూడా అవైలబిలిటీ ఉంటాయి అన్నమాట. సో అక్కడ మీరు క్లిక్ చేసిన తర్వాత కూపన్ కోడ్ అనేది ఎంటర్ చేసేస్తే మీకు డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుందండి. సో నా బెస్ట్ సజెషన్ ఏంటంటే,
మీకు అర్థమెటిక్ రీజనింగ్, ఎవరికైతే టైం సరిపోవట్లేదో ఎలా మేనేజ్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇప్పుడు ఆల్మోస్ట్ మీకు ఒక 20 డేస్ దాకా ఉంది. ఎవరికి, ఎవరైతే హుబ్లీ జోన్ అంటే బెంగళూరుకు అప్లై చేసుకున్న వాళ్ళు, వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక 20 to 25 డేస్ ఉందన్నమాట. సో ఈ నా సజెషన్ ఏంటంటే డైలీ అట్లీస్ట్ ఒక్క టెస్ట్ అయినా రాయండి, అది కూడా టెక్స్ట్ బుక్లోనే రాయండి. ఎందుకంటే యాజ్ ఇట్ ఈజ్గా ప్యాటర్న్ అనేది ఫాలో అవుతుంది కాబట్టి. నేను చూశానండి ఆల్రెడీ టెస్ట్లు కూడా. సో చాలామంది సికింద్రాబాద్ అప్పుడు చాలామంది రాయలేదన్నమాట వాళ్ళు, తర్వాత చూసిన తర్వాత మెసేజ్ చేయడం జరిగింది, సార్ మీరు ముందు నుంచి చెప్తున్నారు కానీ మేము పట్టించుకోలేదు, అది ఓన్లీ ఓల్డ్ టెస్ట్లు ఉందని చెప్పేసి మేము చూడలేదు, మీ అమౌంట్ పే చేసి తీసుకున్నా సరే రావట్లేదు, ప్యాటర్న్ కంప్లీట్గా చేంజ్ చేసినని చెప్పి చాలామంది తరగడం జరిగిందండి. సో అలాంటి మిస్టేక్ మీకు జరగకోకుండా ఈ ఉన్న టైంని మీరు యూటిలైజ్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అవుతుంది, 100% నేను గ్యారంటీ ఇస్తానండి. అర్థమెటిక్ రీజనింగ్ వర్క్ అయితే ఖచ్చితంగా. రిమైనింగ్ అంటారా సార్ అంటే సైన్స్ అయితే అప్లికేషన్ ఓరియంటెడ్గా అడుగుతున్నాండి, అందులో నో డౌట్ అబౌట్ ఇట్, అప్లికేషన్ ఓరియంటెడ్ టైప్ని అడుగుతున్నారు. బట్ మీరు బేసిక్స్ ఎవరైతే స్ట్రాంగ్గా ఉంటారో, సో దాంట్లో మీరు స్ట్రాంగ్గా ఉన్నట్లయితే ఖచ్చితంగా 25 అట్లీస్ట్ ఒక 10 to 15 క్వశ్చన్స్ అయినా చేయగలుగుతారండి. మీరు జనరల్ సైన్స్కి వచ్చేసరికల్లా మీరు ఒక 5 క్వశ్చన్స్ ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి, ఈజీ క్వశ్చన్స్ ఒక 5 ఉంటాయి, రిమైనింగ్ ఒక 10 క్వశ్చన్స్ మోడరేట్ ఉంటాయి, ఇంకా రిమైనింగ్ 10 క్వశ్చన్సే డిఫికల్ట్ లెవెల్. ఇది ఎందుకు డిఫికల్ట్ లెవెల్ అంటున్నంటే కంప్లీట్లీ ప్యూర్లీ బేస్డ్ అన్ అప్లికేషన్ అనమాట, అంటే ఇది ఏ బుక్లో డైరెక్ట్ క్వశ్చన్స్ ఉండవు, అప్లికేషన్ ఓరియంటెడ్ టైప్గా ఉంటుంది. సో మీరు ఈ 15 క్వశ్చన్స్ అనేది మీరు బేసిక్స్ కనుక స్ట్రాంగ్గా ఉన్నట్టయితే ఖచ్చితంగా చేయగలుగుతారు. ఇక రిమైనింగ్ వచ్చేసి 20 మార్క్స్ ఏదైతే ఉందో మనకి, ఆ 20 మార్క్స్ ఏంటిదండి అంటే కరెంట్ అఫైర్స్ కానీ, హిస్టరీ కానీ, పాలిటీ కానీ, జాగ్రఫీ కానీ, ఎకానమీ కానీ, స్కీమ్స్ కానీ, సెంట్రల్ రిలేటెడ్ వాట్ ఎవర్ ఇట్స్, ఇవి ఎవరైతే మీరు చదువుకొని బాగా ప్రిపేర్ అయి ఉంటారో వాళ్ళు మాత్రం ఒక 5 to 10 క్వశ్చన్స్ ఉన్నాయి, 10 అని కూడా చెప్పలేను, 5 to 10, 5+ అయితే చేయగలుగుతారనమాట. సో మీరు ఇక్కడ చూడండి ఈజీగా మీకు 50+ స్కోర్ అనేది అర్థమెటిక్ రీజనింగ్ చేసేసి ఒక 10 క్వశ్చన్స్ అనేది మీకు జనరల్ సైన్స్ పెట్టేసి ఒక మినిమం 5 క్వశ్చన్, నేను అన్ని మినిమం చెప్తాను, మినిమంకు జిఎస్ క్వశ్చన్ చేస్తే 65+ కనుక మీరు రా మార్క్స్ కనుక పెట్టినట్లయితే మీకు 100% జాబ్ వస్తుంది. నేను రా స్కోర్ మాత్రమే చెప్తున్నాను ఇక్కడ వితౌట్ మిస్టేక్స్, అంటే సరే ఒక 70 పెడతారు ఎందుకంటే ఆ ఊపులో మనకు అనిపిస్తుంది కాబట్టి, ఒక 70లో ఒక 5 అయినా సరే అట్లీస్ట్ మీ యొక్క రా స్కోర్ 60 ఉండేటట్టు చూసుకున్నది, ఏ కేటగిరీ అయినా సరే అట్లీస్ట్ 60 కనుక ఉన్నట్లయితే చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు జాబ్ రావడానికి ఛాన్సెస్ ఉంది. సో నేను సికింద్రాబాద్ జోన్ వాళ్ళకి అయితే ఏంది, చెన్నై జోన్ వాళ్ళకి కూడా నేను ముందు ఇదే చెప్పాను, మీరు అనవసరంగా రాని క్వశ్చన్లు అటెంప్ట్ చేయొద్దు, రాళ్ళయ్యొద్దు. ఒకరు చాలామంది స్టూడెంట్స్ అంటారు సార్ నా అటెంప్ట్స్ అనేది నేను 70 పెట్టినప్పుడు నాకు స్కోర్ అనేది 55 వస్తుంది, అదే నేను 80 పెట్టినప్పుడు 60 వస్తుంది అని చెప్తారు కదా, అది అన్ని టైంలో వర్కౌట్ కాదండి. మీకు సమ్ టైమ్స్ మేబీ ఇట్ విల్ హెల్ప్ఫుల్ టు యువర్ ఇంక్రీజ్ యువర్ స్కోర్ బట్ ఇట్ దిస్ ఈజ్ అ నాట్ ఎ వ్యాలిడ్ రీజన్. సో మీరు అదేవిధంగా నేను 100 క్వశ్చన్స్ అటెంప్ పెడతాను నాకు 70 వస్తుంది అని చెప్పడం ఫూలిష్నెస్ అనమాట. సో ఇక్కడ లక్ను నమ్ముకోవడానికి ఏది లేదు, ఏదైనా సరే డెఫినెట్గా మీ 100% మీ యొక్క హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ హెల్ప్ అవుతే మాత్రమే గ్రూప్ డీలో మీకు మార్క్స్ రావడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉంటుంది. లక్ను నమ్ముకొని పోతే మేబీ ఇట్ విల్ హ్యాపెన్స్ బట్ ఒకవేళ కాకపోతే పరిస్థితి ఏంది, నెగిటివ్స్కి వెళ్ళిపోతారు. నాకు సికింద్రాబాద్లో చాలామంది ఒక 20 to 30% స్టూడెంట్స్, మీరు ఆల్రెడీ మన కమ్యూనిటీ ట్యాబ్లో కూడా చూడండి అక్కడైతే ఏంది, లేదంటే కామెంట్స్ దగ్గర కూడా చూడండి, వాళ్ళు పాపం చదువుకున్న స్టూడెంట్సే బట్ వాళ్ళు 60 వరకు కరెక్ట్ పెట్టేసి రిమైనింగ్ 20 గెస్ పెట్టారు, అంటే గెస్ అంటే 50-50 ఉన్నాయి, మళ్ళీ మరీ వైల్డ్ గెస్ కూడా కాదు పాపం. అందులో వాళ్ళకి చాలా వరకు 20కి ఒక 18 క్వశ్చన్స్ ఏమో రాంగ్ అయినాయి, అంటే 18/3 అంటే 6 మార్క్స్ రాంగ్ అయినాయి, అంటే 60కి నీకు 6 మార్క్స్ రాంగ్ అయితే ఇక చూడండి ఎక్కడ 54లోకి వెళ్తుండు, అంటే ఇలా ఉంటుందన్నమాట. 8 అటెంప్ట్ చేసిన అతనికి 54 వస్తుంది ఆన్సర్, అంటే 80 ఎక్కడ 64 ఎక్కడ, అదే ఇక్కడ మీరు 60 దగ్గర ఆపేసినట్లయితే ఇప్పుడు 60 దగ్గర అక్యురేసీగా పెట్టేసి ఒక ఫైవ్ అనుకో సరే డౌట్ ఉంటాయి కదా, ఎందుకంటే మన 100% అందరు కరెక్ట్గా ఒక 5 పెట్టినట్టయితే అట్లీస్ట్ 58-59 అని వచ్చాయి, అంటే ఇక్కడ 54కి 59కి 5 మార్క్స్ డిఫరెన్స్ ఉంది. నేను చెప్తున్నానండి మీరు ఆన్సర్ మనకేదైతే రెస్పాన్స్ షీట్ వచ్చి రిజల్ట్ వచ్చిన తర్వాత పాయింట్ తర్వాత 5 డిజిట్స్ అండి, 1 కాదు 2 కాదు 3 కాదు, పాయింట్ తర్వాత 5 డిజిట్స్ క్యాలిక్యులేట్ చేస్తారు. ఇది చాలా వరకు గుర్తుపెట్టుకోవాలి. మనకి పాయింట్స్ రాలనే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు, అది చాలామంది స్టూడెంట్స్ అది మర్చిపోతున్నారు. ఏం కాదు ఒక 5 క్వశ్చన్లు ఎక్స్ట్రా పెడదాం, ఓ 10 క్వశ్చన్లు ఎక్స్ట్రా పెడదాం, దానికి దీన్ని కవర్ అవుద్దాం అని, నీ అదృష్టం బాగుంటే కవర్ అవుతుంది బట్ అదృష్టం అనేది 0.00001% ఉంటుంది, కానీ మీ బ్యాడ్ లక్ అనేది 99.99999% ఉంటుంది. మరి దీన్ని చూజ్ చేసుకుంటారు దీన్ని చూజ్ చేసుకుంటారు మీ పర్సనల్ ఒపీనియన్ అండి. బట్ నా ఒపీనియన్ వచ్చేసరికల్లా డోంట్ గో టు ద వైల్డ్ గెస్, వైల్డ్ గెస్కి అస్సలు వెళ్ళొద్దండి. మీరు సేఫ్గా 60 నుంచి
70 మధ్యలో కనుక అక్యురేస్గా మీరు పెట్టారనుకుంటే నా సజెషన్ ఇంకా వదిలేయండి, ఇంకా వదిలేయండి. 50-50 ఉన్నదాన్ని కూడా ట్రై చేయకండి. అక్యురేస్గా 60-70 మధ్యలో పెట్టిన వాళ్ళు, ఒకవేళ టాపర్స్ ఉంటే మీరు 70-80 పెడతారు, అది నో ప్రాబ్లం. టాపర్స్ గురించి ప్రాబ్లం కాదు ఇక్కడ. టాపర్స్ అనేది ఎగ్జామ్ రాసిన దాంట్లో ఒక 5-10%, 10% కూడా ఒక 5% మాత్రమే ఉంటారు. రిమైనింగ్ 95% యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు, బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు. సో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే ఒకటండి, అనవసరంగా మీరు వైల్డ్ గెస్ చేసేసి కరెక్ట్ అయిన మార్క్స్ని రెడ్యూస్ చేసుకో. సికింద్రాబాద్లో చాలామంది కూడా బాధపడ్డది అదే, అరే నేను అనవసరంగా 60 క్వశ్చన్స్ కరెక్ట్ పెట్టాను, చా అలా వదిలేసినా బాగుండు. ఇప్పుడు పోల్ చూస్తే అందరూ కూడా అటెంప్ట్స్ ఏమి 80 ఉన్నాయి, బట్ వాళ్ళకి రా స్కోర్ ఎక్స్పెక్టెడ్ వచ్చేసరికల్లా మనకి 55-60 మధ్యలోనే ఉంటుందని చెప్పి చాలామంది బాధపడుతారు. సో మీరు అలా బాధపడకుండా ఉండడానికి మీకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. మీకు డిలే అయిందని చెప్పి ఇబ్బందిగా ఉండొచ్చు, బట్ దిస్ ఇస్ ద గోల్డెన్ ఆపర్చునిటీ. మిస్టేక్స్ అన్నీ కూడా రెక్టిఫై చేసుకొని ఎగ్జామ్లో ఏ మిస్టేక్ లేకుండా చేయడానికి మీకు హుబ్లీ జోన్ వాళ్ళకైతే చాలా వరకు, చాలా అంటే చాలా వరకు బెనిఫిట్ అండి. సో నా సజెషన్ ఏంటంటే టెక్స్ట్ బుక్ యాప్ రాయండి. నేను వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, సో ఆ లింక్ నుంచి డౌన్లోడ్ చేసుకొని తెలుగు మీడియం ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. రీసెంట్ ఆర్ఆర్బి గ్రూప్ డి టెస్టులు మాత్రమే రాయండి, సెక్షనల్ టెస్టులు కూడా రాయండి, డెఫినెట్గా యూజ్ అవుతుంది. సో మీకు ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి, మీకు తెలుస్తుంది ఏ అప్డేట్ అయినా సరే. మా ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, పక్కనే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.